Guys, మొత్తానికి దాస్కి దమ్కి తు ఏం సినిమా దాస్కి దమ్కి దాస్కా దమ్కి సినిమాకి వెళ్తున్నాము. టైమ్ ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి 1:15 అవుతుంది, మాకు 1:40 షో. కానీ ఇప్పుడు వరకు ఇంకా కాలేజీలోనే ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ రిక్షా తీసుకొని మెయిన్ గేట్కి పోయి, మెయిన్ గేట్ కాడ బస్ ఎక్కి జలంధర్కి పోయి, జలంధర్లో మళ్ళీ ఆటో ఎక్కి థియేటర్కి వెళ్ళాలి. ఇక్కడ తెలుగులోనే ఉంటుంది అనమాట ద సినిమా, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలామంది వస్తారు చదువుకోవడానికి. సో దట్ సమ్ బ్రదర్స్ ఎవరో సీనియర్స్ వేస్తారు అనుకుంటా. మీరే కదా సీనియర్స్, మళ్ళీ ఇంకా సీనియర్స్ ఎవరంటే నన్ను అయితే అడగద్దండి ఆ కృష్ణ, నాకు కూడా తెలియదు. అండ్ ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ టైటిల్ ఎగిరిపోతుందని నా ఫీలింగ్. చూద్దాము, అక్కడ పోయినాక అలా చూపిస్తాను. బాయ్. వీటిల్నే ఈ రిక్షా అంటారు ఇక్కడ. దీని కాస్ట్ 15 రూపీస్. ఎక్కడికి పోవాలన్నా అంటే మెయిన్ గేట్ కన్నా ఎక్కడికి పోయినా 15 రూపీస్ అన్నమాట. అది కాదు, గేట్ దాకా నడవడానికి 3 కిలోమీటర్లు, అందుకే నడవలేక ఈ రిక్షాలు ప్రొవైడ్ చేస్తారు. ఇలానే పోదామని కూర్చున్నాం కానీ ఫిల్ అవుతలేదు. మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాచ్ లో ఒకడు ఉంటాడు అనమాట, వాడు యూట్యూబ్ వీడియోలో ఏదో చూసి వెనక నుంచి చెప్తా ఉంటాడు, రా ఇది జరిగిందిరా, అది జరిగిందిరా, ఇది జరిగిందిరా అనేసి. అట్లాంటి మీ బ్యాచ్ లో కూడా ఉంటే ఒక లైక్ వేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసుకుందాము. ఇప్పుడైతే రిక్షా దిగినాము, నెక్స్ట్ ఇప్పుడు బస్ ఎక్కడమే. మన బ్యాచ్ లో నేను ఒకడిని. అది మరి ఇప్పుడు పోయేసి బస్ ఎక్కి చలో జలంధర్. దబ్బింది ఇక్కడ, స్ట్రక్ అయిపోయినాం లివ్ అయితే. ఇక్కడ 12:45 పెట్టాల్సిన లివ్ 2:45 పెట్టినాను. నా వల్ల మొత్తం దబ్బుతాంది. ఒక్క సెకండ్. టైం ఏమో 1:33 అయిపోయింది, నాకేమో 1:40 షో. ఇక్కడేమో పంపించట్లేదు, కొత్త లీవ్ పెట్టమంటున్నారు. మళ్ళీ ఇప్పుడు హాస్టల్లో పోవాలంటే మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఏం అర్థం కావట్లా. మొత్తానికి అట్ర ఫ్లాప్ మూవీ ప్లాను. ప్లాన్ అట్ర ఫ్లాప్ అయింది. హాస్టల్ పరిగెత్తుకుంటా పోతున్నాను. ఇప్పుడు లీవ్ క్యాన్సిల్ చేసుకొని చేస్తారనే లెట్ అవుట్. ఇప్పుడే లీవ్ యాక్సెప్ట్ చేసుకొని ఎరికెక్కడానికి వెళ్తున్నాను. ఆమె ఎంత దొంగ అంటే టైం అయితే వార్డెన్ సార్ ఫోన్ చేసి ఎగ్జామ్ సార్ పంపించండి సార్ అంటే పంపిస్తానని పంపిస్తారన్నారు. మళ్ళీ వార్డెన్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఎగ్జామ్ కాదు సార్ భయ్యా ఎగ్జామ్ కాదు పిక్చర్ పోతున్నారంట అని చెప్పాడు. వార్డెన్ ఒప్పుకోలేదు. మళ్ళీ గైస్ నిజంగా మామూలుగా ఇరికించలేదు ఆమె. ఎగ్జామ్ అని చెప్పాను వాటన్కి పంపిస్తానన్నారు, ఫోన్ ఇవ్వని చెప్తానన్నారు వాటన్ సార్. బట్ ఆమెకి ఇస్తే ఆమె వచ్చేసి ఎగ్జామ్ కదా సార్ వెళ్ళేది, మూవీకి వెళ్తున్నారంట అని చెప్పేసింది. ఆ సార్ వచ్చేసి ఎందుకు అబద్ధం చెప్పావు, నేను ఇంకా హెల్ప్ చేయలేను నీకు, హాస్టల్కి వచ్చి ఇంకోసారి చేసుకొని వెళ్ళు అన్నాడు ఆయన కూడా. టైం ఏమో ఇప్పుడు 2 అయిపోయింది, 1:40 షో. ఇప్పుడు 7 నుంచి బస్ ఎక్కి జలంధర్ అనే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సిటీ లోపల థియేటర్కి వెళ్ళాలి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే ఎగిరిపోయింది. అట్ర ఫ్లాప్ అంటే అట్ర ఫ్లాప్. అదే మరి మ్యాటర్. మీరైతే గట్టిగా ఒక లైక్ అయితే చేసుకోండి, సో దట్ కొంచెం హ్యాపీ అవుతాను నేను. గైస్ మొత్తానికి బయటకు వచ్చిన ఇప్పుడే శంక నాకింది ఈరోజు. పాపం నా వల్ల మా ఫ్రెండ్స్ ఆగిపోయినారు. బస్ ఎక్కుతాను ఇప్పుడు పోయి. ఏంటి గైస్ మరి పరిగెత్తి మావాడు కష్టపడ్డాడు, మావాడు కష్టపడినందుకు వెళ్ళి సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ హాఫ్ రివ్యూ కాకపోయినా సెకండ్ హాఫ్ రివ్యూ మీకు ఎక్సలెంట్ రివ్యూ ఇస్తాము, కాబట్టి దాని గురించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అర్జెంట్ గా. ఏం చేస్తాం బ్రో చూద్దే, ఇప్పుడు 4 లేట్ అయితే నువ్వు ఎట్లా నీళ్ళ కూర్చుంటావు. స్లాబ్ అయింది ఈరోజు ప్లాన్ అయితే. కింద నుండి వాళ్ళే
మొత్తానికి బస్ అయితే దిగేసాం. వెంటనే వెంటనే ఇప్పుడు ఆటో ఎక్కాము. టైం ఎంత రా టైం చెప్పి? టైం 2:30 అయింది. 1:40 షో. ఇంకోసారి చెప్తున్నా, అట్టర్ ఫ్లాప్ ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అంతే. వచ్చేసాం వచ్చేసాము. ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడు పరిగెత్తుకుంటా. వేటేసాక చూపిస్తాను వెనక. సిరాజు వెళ్ళాడరే, వాడికి ఇంట్రెస్ట్ లేదు లోపలికి వచ్చి. లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇంకా గేట్లు చూపించి ఎలా పోవాలా? ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే లోపలికి వచ్చినాము. సినిమా అయితే స్టార్ట్ అయిపోయి 40 మినిట్స్. ఇంకా ఇప్పుడు పోయి కూర్చుని వెంటనే ఎంట్రాలు పడదా 10 నిమిషాల్లో. ఫస్ట్ టైం టైం అయిపోతుంది. మా వాడు గోప్రో లోపల వాళ్ళకి ఇస్తున్నారు లిఫ్ట్లో వెయిటింగ్. రే చూడరు, దాంట్లో ఉంటుంది చూడరా సామి ఫైర్ ఆరే సామి. లేట్ అయిన గ్యాప్ లో ఒక మినీ టిప్ ఏంటంటే, మాలాగా మీరు ముందర 2-3 సీట్లో కూర్చోవాలా, తీసా 2-3 సీట్లో టికెట్లు కొనాలా, కానీ ఇట్లా 40-50 నిమిషాలు లేట్కి వచ్చి వెనక్కి పోయి కూర్చోవాలా. అదన మట్టి గైస్, అసలు ఎప్పుడన్నా మీరు సినిమాకి పోయి 10 నిమిషాల కింద ఇంటర్వల్ పడిందా? అంటే ఆ సినిమా 10 నిమిషాలే ఉండింది యాక్చువల్గా. ఎప్పుడే వచ్చాము కాకపోతే 10 నిమిషాల్లో ఇంటర్వల్ పడిపోయింది. ఇంత చిన్న సినిమా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అసలు మేము వచ్చి 15 మినిట్స్ ఏమో చూసాం సినిమా. 15 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, మొత్తానికి మిస్ అయిపోయినాము. ఇంకోసారి టికెట్ పెట్టొద్దాం అంటే ఇప్పుడు రేట్లు పెంచేశారు. కింద టికెట్ 230 అంట, పైన టికెట్ 260 అంట, ట్యాక్స్ కలిపి 300 అవుతుంది. అంత బడ్జెట్ మాకలేద్దరా? మొత్తానికి ఎట్లో ఇక్కడ పాప్కార్న్ కొందాం, పాప్కార్న్ 400 అంట బకెట్, కనీసం స్మెల్ తీసుకొని పోదాం అనేసి ఇంట్లో కూర్చో ఉన్నాం. అదన్నమాట మ్యాటర్. సెకండ్ హాఫ్ మాత్రం విశ్వక్ సేన్ 2.0 అన్నాడు కదా, 2.0 చూపించాడు విశ్వక్ సేన్. సెకండ్ హాఫ్ లో ఉంది బాబు, ట్విస్ట్ల మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అతి సమాచారం. అండ్ గైస్ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ ఇట్లాంటివి వస్తాయి. మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే గట్టి కింద ఒకటి వేసుకోండి బా.